హాయ్ హాయ్ ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే. ఓ ఏంటి, నాతో ఏదో మాట్లాడాలన్నా? సిరి, నేను నీకు ఇండైరెక్ట్గా ప్రపోజ్ చేశాను, కానీ నీ నుండి ఎలాంటి రిప్లై లేదు. సో ఇప్పుడు డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తున్నాను. ఐ లవ్ యూ సిరి, ఐ లవ్ యూ అలాట్, ఐ వాంట్ టు మ్యారీ యూ. ఏం మాట్లాడవేంటి సిరి? సారీ అజయ్. ఏ? నాకున్న ప్రాబ్లమ్స్కి ఈ లవ్లు రొమాన్స్లు సెట్ కావు. ఏంటో ప్రాబ్లమ్స్? పర్సనల్. నీ పర్సనల్స్ నాతో షేర్ చేసుకోవా? మా మదర్కి క్యాన్సర్ అజయ్, దాని నుంచి కోలుకోవాలంటే ఆపరేషన్ మస్ట్. బట్ అది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ప్రస్తుతం నా ముందున్న ఒకే ఒక్క ప్రాబ్లం మా అమ్మ ఆపరేషన్. సిరి, నీతో నా లైఫ్నే షేర్ చేసుకోవాలనుకున్నాను, నీ ప్రాబ్లం షేర్ చేసుకోలేనా? వద్దు అజయ్. చూడు సిరి, నేను ప్రేమించే వ్యక్తిగానే కాదు, ఒక ఫ్రెండ్గా కూడా నీ ప్రాబ్లమ్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్, కాదనుకు. అది కాదు అజయ్. ఇంకేం చెప్పొద్దు, రేపే మీ మదర్ ఆపరేషన్కి కావాల్సిన డబ్బంతా అరేంజ్ చేస్తాను. థ్యాంక్స్. ఇప్పుడు ఓకేనా? అంటే నా లవ్ కూడా ఓకేనా? Yes. హాయ్. హాయ్ బాలు. ఇల్లు చాలా బాగుంది. థ్యాంక్స్, కూర్చోండి. ఇదిగో 3 lakhs. ఎందుకు? హౌస్ రూమ్ కదా. అజయ్ చెప్పాడా? లేదు, పార్క్లో మీరిద్దరు మాట్లాడుకునేది విన్నాను. అజయ్ ఇస్తానన్నాడే. వాడిస్తే ఏంటి, నేను ఇస్తే ఏంటి? ఎండ్ ఆఫ్ ద డే నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి, అంతే కదా? నేను డబ్బిచ్చిన సంగతి అజయ్కి మాత్రం చెప్పకు, సరేనా? ఓకే, బాయ్. అజయ్కి ఎందుకు చెప్పొద్దంటున్నాడు?